నాలుగేళ్లు సహజీవనం చేసిన అనంతరం తాము భార్యాభర్తలం కాదు స్నేహితులమేనంటూ మోసం చేసేందుకు ప్రయత్నించిన ప్రియుని చెంపపై ప్రియురాలు చెల్లు మనిపించిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో చోటు చేసుకుంది. టంగుటూరుకు చెందిన అరవింద్ అనే యువకుని చేతిలో హైదరాబాద్ మాణికొండకు చెందిన మోసపోయిన యువతి సహస్ర గత కొద్ది రోజులుగా ప్రియుని ఇంటి వద్ద ధర్నాకు కూర్చుంది. ప్రియుడు పరారీలో ఉండడంతో ఆచూకీ తెలుసుకుని వెళ్లి నిలదీసింది. ప్రేమ పేరుతో నమ్మించి తన వద్ద డబ్బు వాడుకుని నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఆధారాలు చూపాలని కోరడంతో చెది పని చెప్పింది. నాలుగేళ్లు తనతో సహజీవనం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించడంతో తాను స్నేహం చేశానని అరవింద్ చెప్పాడు. దీంతో ప్రియుని చెంప చెల్లుమనిపించింది. ఇదే మాట హైదరాబాద్లో ఉన్నప్పుడు చెప్పి ఉంటే అంటూ చొక్కా పట్టుకుని నిలదీసింది. తనకు న్యాయం చేయాలని సహస్ర మీడియా సమక్షంలో అధికారులను వేడుకుంది. డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఏమని ఇచ్చారు? న్యూసెన్స్ కేసు కింద ఇచ్చి. ఎన్ని రోజుల క్రితం ఇచ్చారు? అంటే చెప్పాం ఇలా వచ్చి న్యూసెన్స్ చేస్తుంది, అమ్మాయిని కొంచెం మాట్లాడని పంపించేసేయండి, ఏముందంటే వచ్చి మాట్లాడండి అని. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ పూర్వకం కాకుండా జస్ట్ ఫోన్లో చెప్పాం, వచ్చి ఇలా గోల గోల్ చేస్తుంది ఊర్లో. ఎప్పుడు చెప్పారండి? ఆ రోజు నైట్ వచ్చిన రోజే. ఏ రోజు? 14th నైట్. ఫస్ట్ సార్ వచ్చిన? నేను చెప్పాం ఇలా వచ్చి గోల గోల్ చేస్తుంది, ఏంటంటే వచ్చి మాట్లాడండి, మాట్లాడకుండా ఈ రకంగా వచ్చి గాల్ చేయడం పద్ధతి కాదని చెప్పి చెప్పారు. 4 డేస్, 1 వీక్ నుంచి ఇక్కడే ఉంటుంది కదా, మీరు వచ్చి ఒకసారి మీ దగ్గర తప్పు లేకపోతే. లేదంటే మా నాన్నగారు చనిపోయారు, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను పనులు చేసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దని నేను కాసుకొని కూర్చోలేము కదా సార్ ఇంటి దగ్గర. ఇప్పుడు ఒక అమ్మాయి అన్న మనకు తెలియని అమ్మాయి, సరే తెలిసినా అనవసరంగా నీచం చేసుకున్నారు అమ్మాయిని పిలిచి. ఏమని మా ఇంటి ముందర కూర్చున్న పరువిందు తీసుకున్నాం అమ్మాయి, మనం ఫ్రెండ్లీగా ఉన్నామని ఎందుకన్నా? సార్ ఫ్రెండ్లీగానే ఉన్నాం, మేము ఆల్రెడీ అడిగాను, నీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడాలి. కానీ ఇలా అక్కడ ఏ రకంగా మా ఇంటి ముందర కూర్చున్నప్పుడు మీరు పరారైనారుగా? ఎప్పుడు? నిన్న మొన్న? ఎప్పుడు పరారైనా? మొన్న. అసలు అమ్మాయి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. అవును 14th సార్ వచ్చింది, మేము అప్పుడు చెప్పాము ఇలా యాక్షన్ తీసుకు. కంప్లైంట్ ఇవ్వకుండా మీరు అమ్మాయితో మాట్లాడొచ్చు కదా అనేది మేము అడిగేది. మీరు కంప్లైంట్ ఇచ్చామంటున్నారు కదా, ఆ కంప్లైంట్ ఇవ్వకుండా అమ్మాయినే మీరు ఇంటికి పిలిపించి మాట్లాడొచ్చు కదా. మాట్లాడలేదు కదా నాతోటి, నేను పెట్టి మాట్లాడచ్చు కదా అంటే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా సార్. ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చేదాం గోల గోల్ చేస్తున్నారు కదా. మీ ఇంటి దగ్గరే కదా అబ్బా కూర్చుంది. ఎప్పుడు సార్ మా ఇంటి దగ్గర కూర్చుంది? మన సండే మొత్తం మీ ఇంటి దగ్గర ఉంది కదా, సండే మొత్తం. సరే ఈ రోజు కూర్చుంది కదా, ఏం చేసావు నువ్వు వచ్చి? ఈ రోజు వచ్చి కూర్చుంది కదా, మరి నేను కూడా ఉన్నాను కదా ఇంటి దగ్గర. ఎందుకు కూర్చున్నా అసలు? ఎవరికి ఎక్కడ ఫ్రెండ్ కదా, తీసుకెళ్ళి మాట్లాడచ్చు ఇంట్లోకి. తీసుకెళ్ళి మాట్లాడచ్చు కదా అంటే అమ్మాయి తను ఏం మాట్లాడలేదు. మేము పెళ్లి చేసుకోలేదు, తను నాకు 70 లక్షలు పెట్టలేదు, నేను అబార్షన్ చేయించాను అంటున్నారు, దానికి ప్రూఫ్లు ఉండాలి, ప్రూఫ్లు తీసుకొని రండి. 50 తులాలు బంగారం నాకు పెట్టింది అంటున్నారు, దానికి ప్రూఫ్లు ఏంటి? మా నీ విషయం చెప్పు, వాడు ఎవడో చేశాడు కాదు. హైదరాబాద్ లో అనుంటే పాత చెప్పు తెగేటట్టు కొట్టదాన్ని కదా, ఇప్పుడు చేతలో కట్టాను. మరి ఆ మాట అక్కడ రాలేదా కుక్క? ఆ మాట అక్కడ ఎందుకు రాలేదురా? ఇదే మాట హైదరాబాద్ లో నన్ను చూసి మాట్లాడరా? నీలాగా తల్లి పాలు తాగి తల్లి రమ్మునే కామంగా చూడడం నాకు తెలియదు కదరా నీలాగా? ఇంత నీచానికి చేశారు ఏంటి? ఫ్రెండ్లీగా ఉన్నావా? మొన్న నీ బర్త్డే లాస్ట్ మంత్ 9th అయినప్పుడు థ్యాంక్స్ రా అని చెప్పినప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉన్నావా? నేను నీ దగ్గర అడ్వాంటేజ్ పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.